ఈరోజు జోగి జోపిడి ఇన్ఛార్జ్ కె బాబుసింగ్ అన్న, కన్వీనర్ తాళ్లపల్లి లింగం, పార్లమెంటు కో కన్వీనర్ రంగుల శంకర్నేత మరియు మేడ్చల్ నియోజకవర్గ జుగ్గి జోపిడి కో కన్వీనర్ ముత్యం సుజాత ఆధ్వర్యంలో జుగ్గి జోపిడి కార్యక్రమంలో భాగంగా జవహర్ నగర్లోని మోహన్ రావు నగర్ కాలనీలో మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేయటం జరిగింది. ఈ ప్రచారంలో జేఎంసీ బీజేపీ నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, తన్నీరు పద్మ, ఓరుగంటి పద్మ, మమత, వెంకటాపురం నవనీత, కళ్యాణి, సంధ్య, రేణుక, భవ్య, శ్రీజానకి, లాస్య తదితరులు పాల్గొన్నారు. ఇట్లు రంగుల శంకర్నేత, జుగ్గి జోపిడి పార్లమెంటు కో కన్వీనర్ మల్కాజ్గిరి. ఇప్పటికీ 4-5 సార్లు ఎమ్మెల్యే చేసిండు, ప్రజల కోసం ఏ ఆపన వచ్చాడు. ఇటువంటి అయినా మన మల్కాజ్ రావడం మన అదృష్టం. జవాన్ ఆయన గెలిచిన అనుకో మా జవాన్ కూడా అదృష్టం బాగుపడతారు. కానమ్మా కమలంపు గుర్తుకే ఇటల నాయకత్వం, నాయకత్వం కమలంపు గుర్తుకే, కమలంపు గుర్తుకే. ఇతను తిరుగుతా ఓటు మాత్రం కాదు. జై బీజేపీ, జై బీజేపీ, ఇటలాయ నాయకత్వం, ఇటలాయ నాయకత్వం, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, నరేంద్ర మోడీ నాయకత్వం, ఇటలాయ నాయకత్వం, ఇటలాయ నాయకత్వం, కమలంపు గుర్తుకే, కమలంపు గుర్తుకే, మల్కాజ్గిరి గడ్డ, మల్కాజ్గిరి గడ్డ, మల్కాజ్గిరి గడ్డ, జై ఇటల, జై ఇటల, జై ఇటల, జై ఇటల, కమలంపు గుర్తుకే, ఓడు, కమలంపు గుర్తుకే, ఓడు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, వందనాలు, ఇటల అన్న గారి నాయకత్వం, వందనాలు, జై జై మాతా, భారత్ మాతా, జై బీజేపీ, జై బీజేపీ, మల్కాజ్గిరి గడ్డ, ఇటల అన్న గిరి గడ్డ, ఇటల అన్న గడ్డ. నమస్కారం. ఈ రోజు జుగ్గి జోపిడి ఆధ్వర్యంలో మన మల్కాజ్గిరి పార్లమెంట్ జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మోహన్ రావు కాలనీ ఇంకా పక్క కాలనీ తిరగడం జరిగింది. ఈరోజు అధిక మెజార్టీతోని భారతీయ జనతా పార్టీ దేశంలో గెలుస్తుంది, అప్ కీ బార్ చార్ సౌ పార్ అనే నిదానంతో మోడీ సర్కార్ తప్పకుండా మూడోసారి అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా మల్కాజ్గిరిలో బీసీ ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ఈటల రాజానన్న, తెలంగాణ ఉద్యమకారుడు, ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడి తెలంగాణ ఉద్యమంలో ముందుండి తెలంగాణ సాధించే విషయంలో కీలక పాత్ర వహించినటువంటి మన మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజేంద్రన్న మాకు ఎంపీగా పోటీ చేయడం మా బీజేపీ పార్టీ నుంచి మేము ఆనందం హర్షం వ్యక్తం చేస్తున్నాం. అధిక మెజార్టీతోని ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటలను గెలిపించుకుంటాం. కులం, మతం, పేద గొప్ప అనే తేడ లేకుండా ప్రతి ఒక్కరూ ఈటల రాజేంద్రన్న, ఈటల రాజేంద్రన్నకు ఓటేస్తామని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి దేశంలో నరేంద్ర మోడీ సర్కార్ రావాలి, ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటలని రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎప్పుడు ఓట్లేయాలని చూస్తారు. ఎందుకంటే ఇవాళ దేశంలో విశ్వగురు అంటే మన నరేంద్ర మోడీ గారు గుర్తుకొస్తారు. ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా మన భారతదేశం ఉండాలి, మన ప్రపంచ దేశాలకు పెద్దలాగా మన దేశం ఉండాలంటే నరేంద్ర మోడీ సర్కార్ రావాలి. పుట్టేనే కాదు ఎన్నో అభివృద్ధి పథకాలు చేసిండు. ఇలా చెప్పుకోవాలంటే 500 సంవత్సరాలు పెండింగ్ ఉన్నట్టు రామ మందిరం చేసిండు. అదేవిధంగా మహిళలకు వస్తే లోక్సభ మరియు శాసనసభలో 33% రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ. అదేవిధంగా మహిళలకు, ముస్లిం మహిళల సోదరులకు ఏదైతే త్రిపుల్ తలాక్ పేరుతో వాళ్లకు భర్తలు తక్షణమే విడాకులు ఇవ్వకుండా వారికి స్వేచ్ఛను కల్పించినటువంటి పార్టీ మా బీజేపీ పార్టీ. అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి. వన్ నేషన్ వన్ రేషన్ దేశంలో ఎక్కడైనా పర్లే, ఒకే సబ్సిడీకి రేషన్ ఇచ్చే పథకం తెచ్చిన పార్టీ కూడా బీజేపీ పార్టీ. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా పేరుతోని దేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క ఉత్పత్తిని ఆర్థిక సహాయం అందించడం, వాటిని అభివృద్ధి దిశల్లో కూడా మేక్ ఇన్ ఇండియా పేరుతోని మరియు మేడ్ ఇన్ ఇండియా పేరుతోని బీజేపీ పార్టీ దేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క వస్తువును కూడా విలువను పెంచుతూ ప్రతి ఒక్కరికి సహకరిస్తుంది. ఈ విధంగా ఎన్నో రకాలుగా మన భారతదేశాన్ని ముంగడు తీసుకోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. తప్పకుండా దేశ రక్షణలో కూడా ఎన్నో సేవలు చేస్తూ
దేశంలో అల్లకల్లోలు జరగకుండా శాంతి భద్రతలు కాపాడుతూ విదేశాల పెట్టుబడులు మన దేశంలో వచ్చే విధంగా కృషి చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. ఇంకా డెవలప్మెంట్ చెప్పుకోవాలంటే 2014కి మన దగ్గర విమానాశ్రయాలు 74 ఉండే, ఇప్పుడు 149 అయినాయి. అదేవిధంగా హైవేస్ 91,000 కిలోమీటర్ల హైవేస్ ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం 60 పాలన ఇప్పుడు 150,000 కిలోమీటర్ల హైవేస్ చేసినటువంటి పార్టీ మన నరేంద్ర మోడీ సర్కార్. అదేవిధంగా దాదాపు వందే భారత్ ట్రైన్లు 50 వేసిన పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ. హిందూ ముస్లిం తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎన్నో రకమైన స్కీమ్స్ పెట్టి దేశ అభివృద్ధిలో ముందున్న పార్టీ మన బీజేపీ పార్టీ. ఉజ్వల పేరుతోని ఫ్రీ సిలిండర్లు ఇవ్వడం, గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతోని ప్రతి పేదవారికి 5 కిలోల బియ్యం 5 కిలోల గోధుమలు, 1 కిలో పప్పు దినుసులు ఇవ్వడమే కాకుండా ప్రధానమంత్రి ఆవాస యోజనతో 4 కోట్ల మందికి ఇల్లు కట్టించినటువంటి ప్రభుత్వం ఏదంటే బీజేపీ పార్టీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దేశంలో మోడీ సర్కార్ని గెలిపించాలి. ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటలను గెలిపాలని కోరుకుంటూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై బీజేపీ జై బీజేపీ ఈటల నాయకత్వం మల్కాజ్గిరి గడ్డా మల్కాజ్గిరి గడ్డా జై బీజేపీ.